పబ్లికేషన్ రంగంలో రారాజు డిఎస్సీ ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ టెట్ అయినా డిఎస్సి అయినా గ్రూప్ టూ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా తొంభై శాతం మంది విశ్వసించేది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ మాత్రమే ఇప్పుడు డిఎస్సీ ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ వన్ గా రాణిస్తున్న మన ఎస్ఎన్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎన్ షూర్ అండ్ సక్సెస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లిక్ ఏసన్స్ ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు రావటానికి కారణం ఏమిటంటే గత వన్ వీక్ టు టెన్ డేస్ నుండి చూస్తున్నాం ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా త్వరలో టాట్ త్వరలో డిఎస్సి అంటున్నాడు ఖచ్చితంగా రావటానికైతే అవకాశం ఉంది రీసెంట్గా మనం చూసినటువంటి ప్రభుత్వ స్టేట్మెంట్స్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఎందుకు వేస్తామనేదేనా కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వటం జరిగింది ఓకే సార్ మరి ఎలాగో మనకి టెట్ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పటికే మీరు ప్రిపరేషన్ ప్రారంభించారు ఆ ప్రిపరేషన్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్తో సోషల్ బుక్కి సంబంధించి కూడా మన అండ్ ఎస్ పబ్లికేషన్స్ వారు మార్కెట్లో తరుడు క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్ ఒకటి మార్కెట్లో దించడం జరిగింది అదే సార్ మనకి ఇదిగోండి సార్ ఈ బుక్ చాలా చాలా ప్రధానమైంది సార్ ఈ బుక్ అనేది కారణం ఏమిటంటే ఒక్కసారి మీరు పరిశీలించండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అది కాదు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఆధారముగా టెక్స్ట్ బుక్స్ ఇదంతా ఆశమాశయం కాదు ఈ టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకుని మనకేమిటంటే ఈ బుక్ అనేది మార్కెట్లో దిగటం జరిగింది సార్ ఒకసారి ఆలోచించండి ఎవరైతే మన యూట్యూబ్ క్లాసెస్లో క్లాసెస్ చెప్పడం జరిగిందో అదే ఫ్యాకల్టీలతో మీకు ఈ నలుగురు ముఖాలు కూడా బాగా తెలిసినటువంటి ఫేసెస్సే ఎందుకంటే పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఒక్కొక్కరికి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ టెక్స్ట్ బుక్స్ని పూర్తిగా అవసరం పట్టినటువంటి ఫ్యాకల్టీ టెక్స్ట్ బుక్స్ను మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీనియారిటీని వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ బుక్ అనేది రాయటం జరిగింది సార్ ఈ బుక్ కూడా ఓల్డ్ బుక్ ఏం కాదు అంటే కవర్ పేజెస్ మార్చేసి కవర్ పేజ్ మాత్రమే మార్కెట్లో మేము లైవ్ క్లాసులు చెప్పేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ అది అంటారు సార్ సార్ మా బుక్స్ అన్నీ కూడా ఒకటే కవర్ పేజెస్ మారాయని అలాంటి కల్చర్ ఇక్కడ లేదు సో ఇక్కడ ఉన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించండి రీసెంట్ బుక్ సార్ ఇది ఎందుకంటే ఇలాంటి బుక్ అయితే మాత్రం మార్కెట్లో ఎంతవరకు ఎడ రాలా ఎందుకు రాలేదో మీకు బుక్ చూపిస్తాను నేను ఇదిగో మార్చ్ ట్వంటీ వన్ అదే మార్చి నెలలో మనకు బుక్ అనేది రిలీజ్ కావటం జరిగింది ఈ బుక్ గొప్పతనం ఏమిటంటే టెక్స్ట్ బుక్స్ను మాత్రమే బేస్ చేసుకుని చెప్పడం జరిగింది మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అత్యంత అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీలతో మనకి బుక్ అనేది రాయటం జరిగింది చూడండి ఒకసారి థరుడి క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్నామండి అంటే థరుడి క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మొత్తం నాలుగు సబ్జెక్టులుగా మనకి జియోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమిక్స్ జాగ్రఫీ హిస్టరీ పోలిటీ ఎకనామిక్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని మనకి ఎక్కువ స్కోర్ వచ్చేటట్లు ఈ యొక్క బుక్ అనేది ఒక రూపకల్పన చేయటం జరిగిందండి ఈ యొక్క నలుగురు ఫ్యాకల్టీలు యజమాన్యం వారు కూడా చాలా చక్కగా బుక్ డిజైన్ కూడా చేయటం జరిగింది ఒకసారి ఆలోచించండి దీనిలో ఇదిగోండి అమ్మ టోటల్ మనకేమిటంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కసారి మీకు చూడండి ఇదంతా జియోగ్రఫీ లింకేప్ ఇదిగో థర్డ్ క్లాస్ ఉంది అదే విధంగా తీసుకుంటే ఫోర్త్ క్లాస్ ఉంది ఫిఫ్త్ క్లాస్ ఉంది సిక్స్త్ క్లాస్ ఉంది సెవెంత్ క్లాస్ ఉంది ఎయిత్ క్లాసు ఉంది నైన్త్ క్లాసు ఉంది టెన్త్ క్లాస్ ఉంది అరే సార్ ఏంది ఒకే ఒక పేజీ చూపిస్తున్నారు ఇది మాత్రమే ఇలా ఉంది కదా అనుకోకండి ఇదిగోండి అమ్మ దీని తర్వాత పేజీ కూడా మీరు పరిశీలించండి ఏమి దీని తరువాత కూడా మీరు పరిశీలించండి ఎక్కడ చూసినా థర్డ్ టూ టెన్త్ థరుడ్ టూ టెన్త్ థర్డ్ టూ టెన్త్ మీరు ఎక్కడ చూసినా తరుడు క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ రాయటం అనేది జరిగింది అంటే తరుడు క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ అనే నాలుగు పార్ట్స్ ఉన్నాయి కదా సార్ ఈ నాలుగు పార్ట్స్లో ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో టెక్స్ట్ బుక్స్లో ఆ పాఠ్య పుస్తకాలను బేస్ చేసుకొని ఈ బుక్లో మనకు పొందుపరచటం జరిగింది ఇంకా ఈ బుక్ యొక్క గొప్పతనం ఏమిటనంటే ఆలోచించండి ఇదిగోండి సార్ మీరు ఏ టాపిక్ తీసుకోండి ప్రతి టాపిక్లో కూడా విత్ ఇమేజెస్ ఇమేజెస్తో కలిపి ఇవ్వటం జరిగిందమ్మా ఇదిగోండి ఇమేజెస్ విత్ డయాగ్రామ్స్ ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో దానిలో మనకి ఈ బుక్స్లో మనకి ఇమేజెస్ అనేది ఇవ్వటం జరిగింది ఇంకా ఈ బుక్ యొక్క గొప్పతనం ఏమిటనంటే ఒక్కసారి మీరు పరిశీలించండి నిజంగా ఇదైతే చాలా హ్యాపీ నిజంగా ఈ ఆలోచనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఏ టాపిక్ మీరు తీసుకున్నా ఇదిగోండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఆవరణాలు తీసుకోండి జాగ్రఫీ ఏం సార్ మనకేంది ఈ టాపిక్ పైన సార్ ఈ టాపిక్ పైన రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో లేదా రెండు వేల పద్దెనిమిది ఉందిగా పద్దెనిమిది పంతొమ్మిది దానిలో ఎన్ని టాపిక్స్ ఎన్ని బిట్స్ వచ్చాయి కూడా ఇవ్వటం జరిగింది ఎన్ని బిట్స్ వచ్చాయి ఇంకా గొప్పతనం ఏమిటో తెలుసా ఇదిగో నా హిస్టరీ మీకు చూపిస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్లో ఒక్కసారి మీరు పరిశీలించండి కొత్త రాజ్యాలు రాజులు మనకు ఉంది సెవెంత్ క్లాస్ టాపిక్ ఇక్కడ ఒకసారి చూడండి ఇదిగోండి ఒక బిట్ చదువుతున్నా మీకు ఇది ఎప్పుడు ఇచ్చారంట రెండు వేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిదో తేదీని మధ్యాహ్నం క్లాసులో ఇవ్వటం జరిగింది ఇంకా ఏం మీకు అంటే ఏ రోజు ఇచ్చారు మధ్యాహ్నమా ఉదయమా రోజుతో కల్పించారు అది గొప్పతనం ఇంకా గొప్పతనం ఏమిటి టెక్స్ట్ బుక్స్ను మాత్రమే బేస్ చేసుకొని రాశారని చెప్పడానికి నేను కారణం ఏమిటంటే ఇదిగో ఈ బిట్ ఇంతకుముందు ఈ టాపిక్లో వచ్చింది ఎప్పుడు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ నూట నాలుగో పేజీలో ఉంది అరే ఉంటుంది అక్కడ నూట నాలుగో పేజీ మీరు ఓపెన్ చేసి చూడండి అంటే ఎంత నమ్మకం లేకపోతే ఎంత కాన్ఫిడెన్స్ అనేది మనకు లేకపోతే మీకు పేజ్ నెంబర్తో కలిపి బుక్ రిలీజ్ చేయటం జరుగుతుందో ఆలోచించండి ఇదిగోండమ్మా ఈ బిట్ మనకిచ్చాడు నౌకాదళాన్ని అభివృద్ధిపరిచి గంగా లోయ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలపై దండితున్నటువంటి చోళ చక్రవర్తి ఎవరు అన్నాడు సెవెంత్ క్లాస్లో చోళులు అనే టాపిక్లో మీకు ఉంటుంది నూట నాలుగో పేజీలో ఉంది అదిగో టెక్స్ట్ బుక్లు పేజీ నెంబర్ వెంటనే మీరు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయండి నూట నాలుగో పేజీలో బిట్ కనిపిస్తుంది ఏం సార్ అది ఇదిగోండి ఆన్సర్ అయితే మీకు తెలుసు పక్కన ఇవ్వటం జరిగిందిగా మొదటి రాజేంద్రుడు ఎలాగో మన వీడియోలో చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్లు ఎందుకు ఏమిటి క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ అంటే ఆ రాజేంద్రుడు అనేవాడు చాలా గొప్ప చక్రవర్తిని ఆ తర్వాత శ్రీలంకపై కానీ అగ్నేయాసియా ఇండోనేషియా థాయిలాండ్ లాంటి దేశాలపై కానీ ఇతను దండెత్తాడని చెప్పాం కాబట్టి అదేవిధముగా తర్వాత ఇంకో బిట్టు చదువుతున్నా చూడండి హిరణ్య గర్భ లేదా బంగారు గర్భ అనే సంస్కార విధిని నిర్వహించిన రాజు ఎవరు అన్నాడు ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం శాసనంలో ఇచ్చాడంట ఇది పేజ్ నెంబర్ నూట ఒకటిలో ఉంది అబ్బా చూడండి వై పేజ్ నెంబర్తో కల్పించాము సార్ దీని వెనకాల ఎంత కృషి ఉంటుంది టెక్స్ట్ బుక్ని ఎంత చదివి ఉంటాము అనేది ఒకసారి మీరు ఆలోచించండి ఏం సార్ ఇదిగోండి ఆన్సర్ ఏమిటనేది ఒకసారి ఆలోచించండి దంతి దుర్గుడు ఓకేనా అంటే రాజపుత్రులు రాష్ట్రకూటులు చోళులు ఇది కదా కొత్త రాజ్యాల్లో రాజ్యాల్లో మనకి సబ్ టాపిక్స్ దాంట్లో ఇది అమ్మ అవే కాదు ప్రతి దానికి ఇవ్వండి టెక్స్ట్ బుక్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మీకు అన్ని టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లు ఇచ్చాం అక్కడతో ఆగామా అదే కాదు ఇదిగోండి వర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాష్ట్ర కాదంబ గుర్జర ప్రతిహార ఒక టేబుల్ రూపంలో ఇచ్చాం మీకు అప్లికేషన్ టైపుల క్వశ్చన్స్ అన్నీ ఫ్రేమ్ చేయటం జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి ఇక్కడ మీరు ఇదిగోండి ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే ప్రీవియస్ బిట్స్ ఇచ్చాం సోదరులారా టేబుల్ రూపంలో మెటీరియల్ రాయటం జరిగింది ఇంకా మాకున్నటువంటి మా అనుభవం బట్టి ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇక్కడ మేము సుమారు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఎక్స్పీరియన్స్ ఉన్న కొన్ని వేల బ్యాచ్లకు బోధించిన వాళ్ళమి మాకున్న అనుభవం బట్టి మా ఆలోచన బట్టి ఈసారి బిట్ రావడానికి అవకాశం ఉంది ప్రీవియస్ బిట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బిట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవి రావచ్చు అనే ఉద్దేశంతో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది ఇది చూడండి వై అవి కూడా అరే ఇది ఒక పేజే చూపించారు సారు ఈ పేజ్ మాత్రమే ఇచ్చారు కదా అని అనుకోకండి మీకు ఏ లెసన్ తీసుకోండి ఏ టాపిక్ తీసుకోండి అన్నిట్లో మీకు మేము ఇదే విధముగా ఇవ్వటం జరిగింది మీకు ఏ టాపిక్ తీసుకున్నా ఇదిగోండి మీ ముందే మీకు తీసుకుంటున్న ఎయిత్ క్లాస్ జాతీయోద్యమం మలిద ఇదిగోండి ఈ టాపిక్ మీద మనకి ఇంతకుముందు తొమ్మిది బిట్స్ వచ్చాయి ఒక్క టాపిక్ నుంచే తొమ్మిది బిట్లు వచ్చాయంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఆలోచించండి ఇదిగోండి ఏదైనా పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఉదయమా మధ్యాహ్నమా ఏ రోజు కూడా అది టెట్కి వచ్చిందా టీఆర్టీకి వచ్చిందా డిఎస్సికి వచ్చిందా కూడా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఇదిగోండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈసారి ఇది రావచ్చు మీరు ఏ టాపిక్ తీసుకోండి అరే ఇదిగో మన సోదరులది పోల్టీ విత్ ఇమేజెస్ ఎందుకంటే ఇమేజెస్ చూస్తూ క్లాసులు చెప్పడం ఇమేజెస్ చూస్తూ మీరు బుక్స్ చూస్తే ఇక మిస్ అయ్యే సమస్య అయితే మీకు ఉండదు కాబట్టి అమ్మ ఇదిగోండి దీనిపైన కూడా మనకి ఇదిగోండి ప్రీవియస్ బీట్స్ దీని మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎక్స్పెక్టెడ్ టేబుల్ రూపం మీరు ఏ టాపిక్ తీసుకున్నా మీకు అందుకే బుక్ మొత్తం మీకు నచ్చిన పేజీ మనం తీసుకుంటున్నా ఏది మనకి తీసుకున్నా అదే విధముగా మనకు అనిపిస్తుంది విత్ టేబుల్స్తో కలిపి సార్ ఓకేనా అంటే ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి ఇదిగోండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే బుక్లో మొత్తం మనకేమిటంటే మొదటి పేజీ మాత్రమే లేదా ఫస్ట్ టాపిక్ మాత్రమే నీట్గా రాయించి ఆ తర్వాత అంతా కూడా కవర్ పేజెస్ మార్చేసి ఇలాంటివి అనేది ఇక్కడ జరగలేదు ఎందుకంటే మేము లైవ్ క్లాసులో చెప్పేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చాలా బాధపడతారు సార్ సార్ కవర్ పేజ్ మాత్రమే మార్చుతున్నారు సార్ కొంతమంది అరే ఇలా కాదని అదేం కాదు ఇక్కడ సో మీకు అందుకే నేను ఎడిషన్తో కలిపి చెప్పడం జరిగింది బుక్ అయితే మాత్రం చాలా చాలా బాగానే ఉంది సార్ సార్ ఓకేనా ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఏ టాపిక్ తీసుకొని మీ ముందే నేను చూపించడానికి కారణం అదే మీ ముందే నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ ఇమేజెస్ విత్ టేబుల్ సరే ఏ టాపిక్ తీసుకోండి అరే చివరికి లాస్ట్ టాపిక్తో కలిపమ్మా ఇదిగో లాస్ట్ టాపిక్తో కలిపి ఇదిగో ప్రీవియస్ బిట్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇంకేం కావాలి మీకు ఫస్ట్ లాస్ట్ అంటే బుక్ ఎంత గొప్పదో ఆలోచించండి ఎలాగో అండ్ ఎస్ యజమానియం ప్రామాణిక బుక్స్ రిలీజ్ చేస్తారో అందరికీ తెలిసిందే ఇంకొకసారి ఇలాంటి బుక్ అయితే ఎంతవరకు మార్కెట్లో రాలా అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా రాసే కల్చర్ అనేది ఇది గొప్పతనం ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటామా టెట్లో కానీ డిఎస్సిలో కానీ నూట నలభై మార్కులు ప్లస్ రావాలంటే నూట నలభై మార్కులు ఎవరైతే టెట్లో నూట నలభై మార్కులు సాధిస్తారో వారు ఖచ్చితముగా డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను కన్ఫర్మ్ అని చెప్పట్లా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వన్ ఫార్టీ ప్లస్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిస్తే మీకు తెలిసిందే ఏదైనా మన ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలి అంటే ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి అనేక పుస్తకాలను దయచేసి ఒక్కసారి చదవకండి గుర్తుపెట్టుకోండి ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి ఎక్కువ పుస్తకాలను ఒక్కసారి చదవకండి రివిజన్ 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 టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్గా రివిజన్ ఉండాలి అప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవ్వటం జరుగుతుంది ఇంకా మనకేంటంటే ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షల్లో అయినా మన విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు ఒకటి ఏ బుక్ చదవకూడదో అది ముందు మీరు గుర్తుపెట్టుకోండి సార్ ఏ బుక్ చదవకూడదో అది చదువు ముందు నేర్చుకోండి ఏ బుక్ చదవకూడదో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈజీగా సక్సెస్ అయిపోతాం కాబట్టి ఉన్నటువంటి పుస్తకాల్లో ప్రామాణికముగా తయారు చేసిన పుస్తకం సార్ ఇది సో రాసినటువంటి ఫ్యాకల్టీ కూడా టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్గా రాశారు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ బుక్ అనేది మార్కెట్లో దించడం జరిగింది సార్ ఖచ్చితంగా ఈ బుక్ చదివి టెక్స్ట్ బుక్స్ను పక్కన పెట్టుకొని మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ను కూడా పక్కన పెట్టండి మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది అందుకే మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా రాస్తాం ఇది టెక్స్ట్ బుక్లో చూడండి ఆఫ్రికా ఖండం ఏది తీస్తే అదే నేను మీకు కావాలని తీసింది కాదుగా కాబట్టి టెక్స్ట్ బుక్ అక్కడ పక్కన పెట్టుకోండి మీకు ఇంకొద్దిగా క్లారిటీ వస్తుంది విత్ ఇమేజెస్ విత్ డయాగ్రామ్స్ చార్ట్స్ని అన్నిటిలో దృష్టిలో పెట్టుకొని రాసాం కాబట్టి హండ్రెడ్ ఇది మీకు విజయాన్ని సాధించేలా ఉంటుందని చెప్పి నేనైతే పక్క నమ్మకంతో చెప్పగలుగుతున్నాం సార్ ఓకేనా ఖచ్చితంగా బుక్స్ని చదవండి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా వెళ్ళండి ఏ బుక్ చదవకూడదు అది నిర్ణయం తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకుంటామా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన లైఫ్ కంటే మన పిల్లలకి తర్వాత వచ్చిన జనరేషన్కి మనం మంచి లైఫ్ ఇవ్వాలి అంటే అటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది చదవండి సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ సాధిస్తాం ఎందుకంటే మన నిపుణులని బోనా పార్టే ఫ్రెంచ్ చక్రవర్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాంతో మనం ముగిద్దాం అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో ఉండే ఏకైక పదము నాకు సాధ్యం కావట్ల నాకు గుర్తుండట్లా మూర్ఖుడువా అని అడిగాడు నే పోలేని బోనా పార్టీ ఆయన స్టేట్మెంటు ఏ సాధ్యం కాదేంది ఇంతవరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఎంతో కొంత విజయాల సాధించుంటా ఎందుకు ఇప్పుడు సాధించలేం మనకంటే ముందు ఎంతోమంది సాధించారు మనం ఎందుకు సాధించలేం అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం అనేది మనం జరుగుతుంది చూడండి ఎంత మంచి స్టేట్మెంటో చరిత్రను చదవటం కంటే చరిత్రను జయించడానికే ఎక్కువగా ఇష్టపడతాను అంటే మీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలి వెంటనే ఇలాంటి బుక్ కొనుక్కొని మీ పర్సనల్ డేటా అంతా వైట్ పేపర్ మీద రాసి బుక్లు అంటించేయడమా నో మన గురించి ఒక అయినా స్ఫూర్తిగా తీసుకోవాలి అరే బతుకంటే ఇలా బతకాలరా ఇలా సాధించాలరా అనే ఒక ఆలోచన మీకు కలుగు చేయాలి అది చరిత్రను చదవడం కంటే చరిత్రను జయించడానికే ఎక్కువగా ఇష్టపడతాను అన్న నెపోలైన మాటలు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు సక్సెస్ అయితే సాధిస్తారండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్